తెలంగాణ రాష్ట్ర విడిపడి రేపు 2 తారీఖు 4 సంవత్సరాలు కావస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాటలతో పబ్బం గడిపే ప్రభుత్వాలను పాతిపెట్టి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే గవర్నమెంట్ను ఎన్నుకోవడం జరిగింది. 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన సహాయసార మంత్రివర్గంలో ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయి, ప్రజలంతా ఇన్ని సంవత్సరాలు కూడా కష్టాలు అనుభవించారు కనుక మరి వారు రాబోయే కాలంలో అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేకమైన కోట్ల లక్షల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో భాగంగా ముందుంచాలనే ఆలోచనతో మరి పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రేపటికి 4 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ప్రజలంతా మన ప్రభుత్వాన్ని అన్ని విధాల సహాయం చేసే ప్రభుత్వాన్ని ఎంతో గొప్పగా భావిస్తూ ఉన్నారు ప్రజలంతా. నియోజకవర్గంలో అంటే మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి లోటు లేకుండా అన్ని రంగాలలో గౌరవ మంత్రి ఈటల రాజేందర్ గారు చిన్న చిన్న గ్రామాలకు కూడా అన్ని వసతులు కల్పిస్తూ ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని ఈ నియోజకవర్గంలో మరి ఈ పని మిగిలిపోయింది మాకు మరి ఇంకా మేము ఇబ్బందులు ఉన్నామనే ఆలోచన మర్చే విధంగా గౌరవ మంత్రి గారు అన్ని రంగాలలో మా ప్రజలందరినీ కూడా అభివృద్ధి పరుస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ అంటే మనం ఏదైతే ఊహించినామో తెలంగాణ రాకముందు దానికంటే ఎక్కువ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి మరి మా నియోజకవర్గం అదేవిధంగా జమ్మిగుండ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడుతున్నామని తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ రేపు రాబోయే 2 తారీఖు జరగబోయే తెలంగాణ అవతార దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.